హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఒకటి గురించి తెలుసుకుందాం సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు ఆర్థిక సర్వేను ఆవిష్కరిస్తారు అయితే ఈసారి మాత్రం రెండు రోజులు ముందుగానే ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఒకటిను విడుదల చేశారు ముందుగా ఎకనామిక్ సర్వే అంటే ఏమిటో తెలుసుకుందాం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ఏ విధంగా ఉందో ఎకనామిక్ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాకుండా భవిష్యత్ సవాళ్ళు ఏంటివి వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి అసలు ఈ ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లోని ఎకనామిక్ డివిజన్ ప్రతి ఏడాది ఎకనామిక్ సర్వేను రూపొందిస్తుంది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్థిక సర్వే బాధ్యతలు చూసుకుంటారు ప్రస్తుతం కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం సిజీఏగా ఉన్నారు అయితే ఎకనామిక్ సర్వేను పార్లమెంట్లో ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉంటారో వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెడతారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తర్వాత మీడియాతో మాట్లాడతారు ఈ ఎకనామిక్ సర్వే గురించి అయితే తొలిసారి ఆర్థిక సర్వేను పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఆవిష్కరించారు ఆర్థిక సర్వే రెండు వాల్యూమ్స్లో ఉంటుంది తొలి వాల్యూమ్లో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఉంటాయి మరియు రెండో వాల్యూమ్లో ఆర్థిక వ్యవస్థకు చెందిన గత ఆర్థిక సంవత్సరపు రివ్యూ ఉంటుంది ఇంకా ప్రభుత్వ స్కీమ్స్ పాలసీల గురించి వివరంగా తెలియజేయబడుతుంది అసలు ఈ ఆర్థిక సర్వే యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ ఆర్థిక సర్వే చాలా కీలకమని చెప్పుకోవాలి ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంట్ చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనీ సప్లై అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధి ఎగుమతులు దిగుమతులు మరియు ఫారిన్ ఎక్స్చేంజ్ ఇలా పలు వాటికి సంబంధించిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆర్థిక సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పూర్వస్థితికి చేరుకుని వృద్ధిబాటులో పరుగులు తీసేందుకు రెండేళ్ల సమయం పడుతుందని ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి స్పష్టం చేసింది అయితే ఈ మహమ్మారి దాటికి వ్యవసాయం మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపింది ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటులో ఏడు పాయింట్ ఏడు శాతం క్షీణత నమోదు కావచ్చని అంచనా వేసింది ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వి ఆకారంలో కోలుకుంటున్నదని దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు పదకొండు శాతానికి పుంజుకుంటుందని అభిప్రాయపడింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వృద్ధి రేటు రికార్డు స్థాయిలో ఏడు పాయింట్ ఏడు శాతం క్షీణిస్తుందని ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పేర్కొన్నది కరోనా లాక్డౌన్ ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది రానున్న రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాటులో పరుగులు తీస్తుందని తద్వారా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది కోవిడ్ నైన్టీన్ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వి ఆకారంలో కోలుకుంటున్నదని తెలిపింది దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడిపి పదకొండు శాతానికి పుంజుకుంటుందని రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్ ఐదు పాయింట్ రెండు శాతానికి క్షీణించింది ఇప్పటి వరకు ఇదే భారీ క్షీణత అని ఆర్థిక సర్వే తెలిపింది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించే ఈ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దీనిని డిజిటల్ మాధ్యమంలో కూడా విడుదల చేశారు దీర్ఘకాలంలో దేశ ఉత్పాదకత సామర్థ్యానికి నష్టం వాటిల్లకుండా నిరోధించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని సర్వే కొనియాడింది ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లు క్రమంగా అందుబాటులోకి వస్తుండటంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వీటితో పాటు సరఫరా రంగానికి మౌలిక వసతులకు సంబంధించిన పెట్టుబడులకు ఊతమివ్వడం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం సేవ రంగంలో డిమాండ్ పుంజుకోవడం వడ్డీ రేట్లను తగ్గించడం రుణాల పంపిణీ ఊపందుకోవడం లాంటి అంశాలు జీడిపికి మరింత ఊతమిస్తాయని వివరించింది ఈ ఆర్థిక సర్వే ఈ సర్వేను కోవిడ్ నైన్టీన్ పోరాట యోధులకు అంకితమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణ్యన్ తెలిపారు ఆయన ఆర్థిక సర్వేకి సంబంధించిన ప్రత్యేక యాప్ను విడుదల చేశారు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్ళీ కోలుకుంటుందని కానీ ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎప్పటికీ తిరిగి తీసుకురాలేమని అన్నారు ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని చెప్పారు తద్వారా దేశంలో దాదాపు ముప్పై ఏడు లక్షల కోవిడ్ నైన్టీన్ కేసులను తగ్గించడంతో పాటు లక్ష మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో వ్యవసాయం అన్ని రంగాలు కుదేలైనాయి అయితే కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయని ముఖ్యంగా తయారీ రంగాలు తీవ్రంగా నష్టపోయాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధి రేటును నమోదు చేస్తుందని తెలిపింది ఈ వృద్ధి రేటు మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉండవచ్చని పేర్కొన్నది తయారీ రంగ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఆరు శాతం సేవల రంగంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి క్షీణించవచ్చని అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంటు ఖాతా మిగులు దాదాపు పదిహేడు ఏళ్ల గరిష్ట స్థాయికి చేరవచ్చని అభిప్రాయపడింది ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడిపిలో ఒక శాతం నుంచి మూడు శాతానికి పెంచాలని కేంద్రానికి సిఫార్సు చేసింది దీంతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని ఆసుపత్రి ఖర్చులు అరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి తగ్గుతాయన్నది గడిచిన ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటును మరింత తగ్గించింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వృద్ధి నాలుగు శాతానికి పరిమితం చేసింది గతంలో నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉంటుందని వెల్లడించింది రెండు వేల పదకొండు పన్నెండు గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నూట నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు కాగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట నలభై పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లుగా ఉన్నట్లు జాతీయ గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జీడిపిలో ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదైంది గనులు తయారీ విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా ఇతర యుటిలిటీ సర్వీసులు తక్కువ వృద్ధిని నమోదు చేయడం వల్లనే వృద్ధి అంచనాను సవరించినట్లు తెలిపింది అలాగే నామినల్ నెట్ నేషనల్ ఇన్కమ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నూట డెబ్భై తొమ్మిది కోట్ల తొంభై నాలుగు లక్షల కోట్లు ఉండగా అంత క్రితం ఏడాది నూట అరవై ఏడు కోట్ల ఐదు లక్షల కోట్లుగా ఉన్నది మరోవైపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో భారతీయుల తలసరి ఆదాయం ఒక లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఆరు రూపాయలుగా నమోదైంది అంత క్రితం ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలుగా ఉన్నది ముఖ్యంగా ఈ ఆర్థిక సర్వే కొత్త వ్యవసాయ చట్టాలను సమర్థించింది వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో ఈ చట్టాలు కొత్త శకానికి నాందు పలుకుతాయని పేర్కొన్నది దేశంలో ఎనభై శాతం మంది చిన్న సన్నకారు రైతుల కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు వెల్లడించింది వీళ్ళంతా వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థలోని లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది తాను పండించిన ధాన్యాన్ని రైతు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను ఈ చట్టాలు కల్పిస్తాయని తద్వారా రైతుల జీవనం మెరుగుపడుతుందని చెప్పుకొచ్చింది వ్యవసాయ మార్కెట్ల పనితీరు మార్కెట్లు కొంతమంది గుత్తాధిపత్యంలోకి వెళ్లడంపై గతంలో అనేక ఆర్థిక సర్వేలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది మార్కెట్లలో గుత్తాధిపత్యం పోయి రైతులకు స్వేచ్ఛ లభించాలంటే సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పిన విషయాన్ని స్వామినాథన్ కమిటీ అహ్లోవాలియా నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సూచనలను ప్రస్తావించింది వ్యవసాయ మార్కెట్లో వస్తువుల లేమి వల్ల పంట చేతికొచ్చాక కూడా రైతు ఎంతో నష్టపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది ప్రైవేట్ సంస్థల రాకతో రైతులు మార్కెట్లో పడిగాపులు కాసే పరిస్థితి తప్పుతుందని పోటీతత్వం పెరిగి రైతులకు లాభాలు వస్తాయని పేర్కొన్నది వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు ఆలస్యం వల్ల పంట ఉత్పత్తులు పాడవుతున్నాయని రైతులు ధాన్యంలో ఆరు శాతం కూరగాయల్లో పన్నెండు శాతం పండ్ల అమ్మకాల్లో పద్దెనిమిది శాతం నష్టపోతున్నారని ఈ నష్టం ఏడాదికి దాదాపు నలభై నాలుగు వేల కోట్లని ఆర్థిక సర్వే అంచనా వేసింది మార్కెట్ రేట్లలోని అస్థిరతపై రైతులపై ప్రభావం చూపకుండా తాజా చట్టాలు నిరోధిస్తాయని తెలిపింది ప్రభుత్వం వ్యవసాయాన్ని ఆధునిక వ్యాపారంగా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది వ్యవసాయ రంగంలో సమ్మిళిత సుస్థిర అభివృద్ధి కోసం సంస్కరణలు అత్యవసరమని అభిప్రాయపడింది లాక్డౌన్ సమయంలో అన్ని రంగాల్లో లాక్డౌన్ సమయంలో అన్ని రంగాల్లో వృద్ధి రేటు తగ్గినప్పటికీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి నమోదు అయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆర్థిక సర్వే గుర్తు చేసింది వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి సౌకర్యాలను పెంచాలని సూచించింది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పాఠశాలలు వ్యవసాయంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై ఆలోచించాలని ఆర్థిక సర్వే పేర్కొన్నది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన త్రీ పాయింట్ జీరో కింద విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను పరిచయం చేయాలని ఆర్థిక సర్వే సూచించింది తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు దశల వారీగా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది ఈ ఆర్థిక సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కౌశల్ వికాస్ యోజన ప్రారంభమవగా ఎనిమిది లక్షల మందికి నైపుణ్యం అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు కాగా దేశంలోని కార్మికుల్లో పదిహేను నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వారిలో చదువు ద్వారా వృత్తిపరమైన నైపుణ్యం సంపాదించిన వారు కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం ముందేనని సర్వే వెల్లడించింది వీరిలో అధికలు ఐటీ ఐటీ అనుబంధ రంగాల్లో శిక్షణ పొందినట్లు వెల్లడించింది ఆ తర్వాత ఎలక్ట్రిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటివ్ ఆఫీస్ బిజినెస్ సంబంధిత పనుల కోర్సులను నేర్చుకున్నారు మరో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది పనుల్లో చేరి సొంతంగా వంశపార పర్యంగా ఇతర మార్గాల్లో నైపుణ్యం పొందారని వివరించింది కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకుంటే విద్యా విధానంలో అసమానతల్ని తగ్గించవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది వార్షిక విద్యా నివేదిక రెండు వేల ఇరవై దశ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్య గతేడాది అరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇది కేవలం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతమే ఈ క్రమంలోనే ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకుంటే పట్టణ గ్రామీణ విద్యార్థుల మధ్య గల అన్ని రకాల అసమానతలని భారీగా తగ్గించవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై పథకాన్ని అమలుపరిచిన రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది ఈ పథకానికి దూరంగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే శిశు బాల మరణాల రేటు తగ్గిందని కుటుంబ నియంత్రణ సేవల వినియోగం బాగుందని హెచ్ఐవి ఎయిడ్స్ గురించిన అవగాహన పెరిగిందని వెల్లడించింది అలాగే పిఎంజేఏవైలతో ఆయా రాష్ట్రాల్లో గృహస్థుల ఆరోగ్య భీమాలు యాభై నాలుగు శాతం పెరిగాయన్నది ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై లబ్ధిదారులు దాదాపు యాభై కోట్ల మంది ఉన్నారని వివరించింది ప్రస్తుతం ముప్పై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమల్లో ఉందని ఇప్పటిదాకా ఏడు వేల నాలుగు వందల తొంభై కోట్ల విలువైన వైద్య చికిత్సలు పొందారని ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను ఆసుపత్రులకు ఈ పథకంలో భాగస్వామ్యం ఉందని సర్వే స్పష్టం చేసింది ముఖ్యంగా ఈ ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యమైన ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏడు పాయింట్ ఏడు శాతం క్షీణించవచ్చు కోవిడ్ నైన్టీన్ వల్ల వ్యవసాయం అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి ఇలాంటి పరిస్థితి వందేళ్ళలో ఒకసారి వస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జీడిపి వృద్ధి రేటు పదకొండు శాతానికి పుంజుకోవచ్చు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయి దేశంలో తగినన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సర ద్వితీయార్థం అంటే అక్టోబర్ మార్చిలో ఎగుమతులు ఐదు పాయింట్ ఎనిమిది శాతం దిగుమతులు పదకొండు పాయింట్ మూడు శాతం తగ్గవచ్చు ఏడాది క్రితంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ముప్పై నాలుగు శాతం పెరిగాయి కోవిడ్ నైన్టీన్ సంక్షోభం పీడిస్తున్నప్పటికీ గతేడాది పన్నెండు స్టార్టప్లు యూనికాన్ జాబితాలో చేరాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంటు ఖాతా మిగులు జీడిపిలో రెండు శాతానికి చేరవచ్చు ఇది పదిహేడు ఏండ్ల స్థాయి దేశ సార్వభౌమ రుణ పరపతి రేటింగ్ విషయంలో విదేశీ రేటింగ్ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలి గతేడాది నవంబర్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల నికర విదేశీ పోర్టుపోలియో పెట్టుబడులు వచ్చాయి ఇది ఆల్ టైమ్ రికార్డు కోవిడ్ నైన్టీన్ నుంచి ప్రజలను రక్షించడంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాలు ముందున్నాయి ఈ మూడు రాష్ట్రాలు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయి ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడిపిలో మూడు శాతానికి పెంచాలి కరోనా లాంటి మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచాలి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా టెలిమెడిసిన్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది చివరిగా ఈ ఆర్థిక సర్వే కొన్ని సంస్కరణలను సూచించింది ఏంటంటే రుణాల రికవరీ కోసం చట్టాలను బలోపేతం చేయాలి పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా పెట్టుబడులు పెట్టాలి రెగ్యులేటరీ నిబంధనలను సరళీకరించాలి నిర్ణయ పర్యవేక్షణ విధానాల్లో మరింత పారదర్శకత అవసరమని ఈ ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది